ఆగ బాయిల పుడిలిస్తా గుడ్లు పెట్టే పుంజల వంట పాత ఇనుప సమానువు ఆ గుడ్లిత్తయ్యా ఆ గుడ్లిత్తమ్మా ఆ గుడ్లిత్తయ్యా ఏంటే నీ ముఖం అంత గీయాలి గిట్ల అయిపోయింది మొత్తం ఏడుచు ముఖం పడతాను ఏంటి సూర్యుడు కూస్తారు పెడతారు నీకు ఏంటి కూస్తారు అవునా అవును ఎక్కడ వెళ్ళిపోతాను నీ ముఖం ఒక మాట ఒక బొక్క అవుతుంది చెక్కరుడు అమ్మాయి వచ్చాలి వచ్చినా అని గోడకుండ పట్టం ఉందా అవును మరి కళావతి పేరు కళావతి వచ్చాది వచ్చినా రాజు దేవుడి ముందు నాట్యం చేశాడు ఈ అమ్మాయి నటన అమ్మాయి సూపు అమ్మాయి అందము అమ్మాయి నడుక ఏమి వయ్యారము ఏమి శృంగారము ఒకసారి ఈ అమ్మాయిని ఆ అమ్మాయి నా ఇంట్లో ఉంటే నా భార్య ఇలా ఉంటుంది అనుకో నా భార్య వచ్చి ఉంటే ఒక నెల ఉంటే ఎంత రెండు నెలలు ఉంటే ఎంత మూడు నెలలు ఉంటే ఎంత నెలలు ఉంటే ఎంత సంవత్సరం ఉంటే ఎంత డబ్బు ఇస్తాను కలక ఏం తాతయ్య కలక తాతయ్య రాజేమన్నాడు నీ బాగా కరెంట్ పోయి నాకు కలకాలు ఏమన్నా కలకాలు అయితే లేకపోదా ఈ సంవత్సరం బంధమే తాతయ్య తాతమానండి ఎల్లప్పుడు ఇంటికి ఇల్లాలిగా ఉంటారు నువ్వు ఎట్లు నేర్చుకున్నావే నా కూతులవు నా మూతులవు రాజన్న ఏమైనా అయిందే ఏమైనా నా పెళ్లి చేసిన కానీ రాజాని అమ్మాయి కళావతి ఏమన్నదిరా వచ్చింది అందరూ సారా ఏమన్నారా చెప్పేదాకి నీ ఇంట్లో ఇల్లాలి ఉంటాడు కానీ పెట్టింది పెద్ద పెట్టు కొట్టుడెక్కది నీ బాంచను వాళ్ళు రోగములు కదా మరి తాతయ్య వస్తే మహారాజు నాపై మనసు పడ్డాడు కరెక్టే మరి మీరు భోగములు కాబట్టి న్యాక్యం చేస్తే మహారాజు ఇట్లా నాపై మనసు పడ్డాడు నాకన్నా ఇంకా అందమైన అమ్మాయి అవపడుతుంది కావచ్చు ఆ అమ్మాయిని కోరిన రోజున నీ ఉన్న ఆస్తి అంతస్తులు నీ ఒంటి మీద భూషణాలు నీ నెత్తి మీద బోనం కుండ ముత్యాలు ఇరికటం అయ్యా నీవన్నీ వదిలిపెట్టి ఇక మా తాత ఇక్కడ ఉండేది కోరే తాత దిగేటప్పుడు తెలుగుల తాత కోపర పట్టుకొని శ్రద్ధ దిగేది శర్ర తీయటప్పుడు దోష పెట్టుకొని తీయేసి అందుకొరకు పరకాలి అక్కడ అమ్ముతారు మార్కెట్లో అయితే ఇక దోష పెట్టుకోవాలి మా తాత్తిరియను తెలుగుల తాత్తిరిని దోష పెట్టుకొని ఆ తాత్తిరి దోష పెట్టుకొని ఇక రంజారావు సార్ నీకు ఉన్నాయన్ని మా ఇక నీకు ఇంకేమున్నది ఇట్లా గోషి గోషి మేజిక్ అన్నట్టు గోషి అంటాంది అయితే గుడ్డ గోషి ఇక గోషి పెట్టుకున్నాకయ్యా ఇక రంగారం సంపాదించండి నీకు ఇక ఓ కుమ్మరుండి పోయి సిప్పాలి సిప్ప అయినా సరిపోతుందా ఒక సారకుండ కానీ పోయి సారకుండ అనుకుంటే దాని మూతి వల్ల కొడితే బోలే పెంక అవుతుంది బోలే పెంక తీసుకున్నా ఇంకేమున్నది ఇక నెత్తిది పెట్టుకోవాలి ఏది మన మొగనికి ఎత్తుకుపోతావు సతి మిండనికి ఎత్తుకుపోతావు సతి ఎత్తుకపోవాలి ఏది సతి ఇట్లా
బోలక్క తీసుకొని ఇంటి ముందు వచ్చి ఇంత కూరుంటే అవ్వో ఇంత పూపుంటే అవ్వో నీ కొడుకులు ఒక తల్లి దొరుకుతుందా, ఒక తల్లి అన్నం వేసే, ఒక తల్లి గడికేసే, ఒక తల్లి గంజి పోసే, ఒక తల్లి ఉత్త సారు పోసే, ఉత్త షారు పోసే, ఒక తల్లి చికెన్ మటన్ ముద పప్పేసే, అంత రకరకాలు బోలే పెంకడ. ఇక తీసుకొని ఇట్లా ఉసవాలి గ్రామ పంచాయతీ ఆఫీస్ కడికి వచ్చి, ఇక నీ చుట్టూ నాలుగు కుక్కలు, ఇక నువ్వు ఎక్కడ నిద్రపోతావు అవి నీ పక్క నిద్రపోతాయి, నువ్వు ఎక్కడ తింటావో అవి నీతో పక్క పట్టి తింటాయి. ఇక అయ్యా అంత పీపి కలిపి దళ్ళుగా ఇట్లా దడ్లు వాళ్ళని కొత్తి కూసోవాలి, అంత పిష్కి ఇక ముద్ద మీద ముద్ద, ముద్ద మీద ముద్ద, ముద్ద మీద ముద్ద, ముద్ద అంత తింటావా, మిగిలింది నాలుగు కుక్కలు ఎత్తాం అనుకో, వేసినాక నీ ఒంటి గారు రాత్రి కడుపు బర్రు అంటాడు, అబ్బా నాలుగు కుక్కలు ఉన్న మావు సరిపోదు అవి గుర్రు అని కొత్త కుక్క వస్తుందని అంటే నీ కడుపుల బర్రు అవి బుర్రు ఇక నీకు ఇంకేమి దాన్ని పోయినాక నా పెళ్ళి ఒక మీద బుద్ధి అమ్మాయికి నా ఇంట్లో ఇల్లాలి కొద్దిగా ఏంది నీ ఏంటి కదా నా ఇంట్లో ఇల్లాలి కొద్దిగా భార్య వారి ఉంటే నా ఆస్తి ఎంత సుందరం ధాన్య భూములు చాలా పంట పైరులేని కూడా అమ్మాయిని కాదన్న రోజు ఈ ధనము ధాన్యము ఎన్ని బంగారం భూములు చాలా ఆస్తి ఎంత వదిలిపెట్టి వదిలిపెట్టి కట్టుకున్న బొట్టుతోటి పెట్టుకున్న బొట్టుతోటి చికాగో డెడ్లు వెళ్ళి 12 సంవత్సరాలు అరుణ్య దిగాలి సంతో చేశాను, సంతో చేశాను అమ్మాయి చూపించండి మరి కాగితమే రాసి రాసి ఇస్తున్నాడు ఎవరు మహారాజు చంద్రశీల మహారాజు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరిగే కథ తల్లి వచ్చింది ఇక చిన్న అమ్మ వస్తున్నది ఇక్కడ నుండి ఇంకా కథ ఇంకెట్టుంటుందో ఇక చూడండి ఇంకా దేవి కళావతి ఒకవేళ నిన్ను కాదని కింద మంచిగా చూడు ఏంటిదిరా శాంతిగా బాగానే ఉండాలి అది బాగుంటుంది మరి కళావతి నిన్ను కాదని వేరే అమ్మాయి ప్రేమలో నేను పడినట్లయితే నా రాజ్యం దేశం ఆస్తి అంతస్తులని నీకే వదిలిపెట్టి కొట్టి అడవికి కట్టిన వస్త్రంతో పెట్టిన బొట్టుతో అడవికి వెళ్ళేటట్లు ఇట్లు చంద్రసేన మహారాజు బ్రహ్మాండం రాశాడు తాతయ్య ఒక మాట ఏమి రాసిచ్చిండు ఇప్పుడు లైసెన్స్ బండికి లైసెన్స్ ఉండాలి భార్యకు తాళి ఉండాలంటారు తాళి అంటే ఏంటి లైసెన్స్ అనుకోవాలి ఎకరం భూమి సంపాదిస్తున్నట్టు అతడి అయితే ఒకవేళ నువ్వు లైసెన్స్ వెళ్ళి బండివి మీరు మునిపెప్ప ఒక ఓళ్ళు ఇతని కాయల విత్తనం దగ్గర పెట్టుకున్నావు ఒకవేళ ఆయన తెలియకుండా నేను మాట్లాడతాను ఎందుకంటే ఈ రాదు కాదనుకుంటే వేరే మహారాజుని కోరిన రోజున నువ్వే కోరిన రోజు నువ్వేం రాసిస్తావు అక్క కలక్క రాజు అలా రాసిచ్చాడు ఒకవేళ ఈ రాజు నీవే కాదని పరాపురుషుల ప్రేమ నువ్వు పడినట్లయితే ఏమి రాసిస్తావంటున్నావా తాతయ్య నా దగ్గర ధనం భాగ్యం ఆస్తి అంతస్తులు ఏమీ లేవు నేను రాంగ వట్టి చేతులు వచ్చాను తాతయ్య నేను వట్టి చేతులు వచ్చాను నా వద్ద ఏమీ లేదు ఏమి లేదు ఒక మాట ఒకవేళ ఈ రాజును కాదని వేరే పరాపురుషుల ప్రేమలో నేను పడినట్లయితే ఒక్కు రంపెంతో మొత్తం పైన నా శిరస్సు ఖండించేటట్లు ఇష్ట కళావతి అని నువ్వు రాసి రాశాను పడుకో నేను మాట మీరు మునిపే భోగమోళ్ళు నేను తీర్థం పోతున్నావు పంచాయతీకి పోతున్నావు ఏటా వెళ్ళిపోతా కావచ్చు ఇటు పోయినప్పుడు నువ్వు అడుగు వెళ్తే నేనేం చేస్తా పోతావు ప్రధాని నా ప్రాణం ఇప్పుడే తెచ్చినాక నేను రాజశైల మాట్లాడాలి అట్లా చెప్పు తెలియలేనని తెలియ చెప్పేది నేనే మళ్ళా ఎందుకంటే ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు
అతను తల పోతే శంకరుడు వచ్చి మళ్ళీ వేణేతల తీసుకొచ్చి అదు పెట్టి ప్రాణం పోసాడు. అందుకొరకు ఇప్పుడు గాల్లా శిలలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు హిమాలయాలు ఎంతో గగనం నుండి తోలేటిది, నలు వేస్తే సృష్టించింది అది నడతారు. ఇప్పుడు నీ గట్టిని కలంతో వెళ్ళి చేస్తావు, గాడి తలగా తీసుకొస్తా, తీసుకొచ్చి నీ మొండానికి అతుకు పెడతా. రాదు లేతో సరే, ఒంటి గంట రాత్రిలో రెండు మూడు రాత్రి లేవకపోతే రాదు లేపేటట్టు నువ్వు మద్యప్పిచ్చేటట్టు ఎట్లా అంటే రాదు ఎత్తడు అది. సరే అలా వద్దు, అదే సమయం వచ్చినప్పుడు చెప్తాను. అయ్యా రేషన్ మీద పడ్డా చూస్తా, నీ తెలుగు నేను రాసుకొచ్చిన. అవునా? నీ సుముఖం ఇవ్వడు అమ్మాయి, ఆస్తి అంతస్తు లేవు కాబట్టి రాజుగారిని చిన్న చిన్న మారదు కాదన్న రోజు. మరి మొత్తం మీద శిరస్సు పెట్టి ముక్కు రంగుతున్న శిరస్సు అందించమని సంతం చేశారు. అయిపోయిందా? అయిపోయాను. సరేనయ్యా, సరే మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. పాకిన పాపం కళ్ళతో కూర్చుని చూస్తా. ఆ రోజున కొంతమంది చేతులు చేసి మారుపిల్ల చేసుకోవద్దని ఫస్ట్ మీరు చేతబడి ప్రమాణం చేశారు. ఈ అమ్మాయిని చూసి ఇంతలో ఆ మాటలు మర్చిపోయారు. ఈ అమ్మాయి ప్రేమ పడుతున్నారు. అనుకున్న కవరు అందలేదా? ఎందుకమ్మ అమ్మాయిని ఇంత తొందర? Thank you.